Good morning students. Today manam protocoordinates gurinchi discuss cheskundam. Protocoordinates anevi entante main invertebrate phylum ki chenna organisms. But ivi closely related to chordates. Ivi motta invertebrates untai but ivi closely related to chordates. So andike vitni chordates kinda cheppukundam. मैक्सिमम आर्गनिज्म अंटे वर्गा की चंदन आर्गनिज्म्स अन्नी एला उंटायंटे फाइलम हेमिकार्डेटा फाइलम की चंदनवि अंड सब फाइलम की वच्चेटप्पटिकि सेफलोकार्डेटा अंड यूरोकार्डेटा इन्वर्टिब्रेट्स अनेवि इवन्नी इन्वर्टिब्रेट फाइलम लोकि वस्तायि and closely related to chordates and subphylum ko chidapudiki hemichordata and subphylum ko chidapudiki cephalochordata and urochordata cephalochordata and urochordata anevi invertebrates but entandi deentlo chordates kunna kunni qualifications undavala vitni mana chordate phylum lo cheptunta so andike ee topic ni mana chordate phylum lo discuss chestunna okay prochordates ante enti प्रोटोकॉर्डेट्स अंटे प्रोटोकॉर्डेट्स आल्सो कॉल्ड एज प्रोकॉर्डेट्स इवि मत्तम इन्वर्टिब्रेट्स बट क्लोजली रिलेटेड टू कॉर्डेट्स एंदुकंटे वीटिलो नोटोकॉर्ड अनेदि प्रेजेंट अयि उंटुंदि बट आ नोटोकॉर्ड अनेदि फर्दर गा एडल्ट्स लोकि वच्चेटप्पटिकि वर्टिब्रल कॉलम गा कानि ब्रेन किंद कानि कन्वर्ट अवट्लेदु बट नोटोकॉर्ड अनेदि प्रेजेंट अयि उंटुंदि सो दींट्लो मनं कॉर्डेट्स तो चाला क्वालिफिकेशन्स उंटायनि चेप्पुकुन्नां मेन फोर की पॉइंट्स उंटायि एंटि आ फोर की पॉइंट्स నోటోకార్డ్ ప్రెజెంట్ అయ్యింది డోర్సల్ ఫిన్స్ అనేవి అండ్ నర్వ్ కార్డ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుందని చెప్పుకున్నాం బట్ దీంట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే నోటోకార్డ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది లార్వా స్టేజ్లో బట్ అడల్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ప్రోకార్డేట్స్లో అది వర్టిబ్రల్ కాలమ్ కింద డివైడ్ అవ్వదు అందుకే ఇవి ప్రోకార్డేట్స్ అంటే క్లోజ్లీ రిలేటెడ్ టు కార్డేట్స్ కార్డేట్స్ అంటే ఏంటి దాని లైఫ్ స్పాన్లో ఏదో ఒక స్టేజ్లో నోటోకార్డ్ ప్రెజెంట్ అయి ఉంటే వాటిని మనం కార్డేట్స్ అని అంటాం సో అందుకే ఈ ప్రోటోకార్డేట్స్ అంటే కార్డేట్స్కి ఫ్రంట్ ఉన్న క్వాలిఫికేషన్స్ ఇవి సో నౌ వి డిస్కస్ అబౌట్ ది సెఫలోకార్డేటా సెఫలోకార్డేటా అనేది సబ్ఫైలం దేనికి సబ్ఫైలం ప్రోటోకార్డేటా యొక్క సబ్ఫైలం సో సెఫలోకార్డేటా సెఫలా మీన్స్ head chordate means cord head and cord present aina organisms anni manki cephalochordate laku vaste cephalochordate chenna organisms anni endlo undayandi nerve cord anedi present ayi untundi nerve cord anedi present ayi untundi and pharyngeal slits kuda present ayi unde and post anal tail kuda present ayi untundi adi kuda adult stage lo పోస్ట్ యానల్ టైల్ అనేది మాక్సిమం కొన్ని ఆర్గానిజమ్స్లో అడల్ట్ స్టేజ్ వరకు ఉండదు బట్ ఈ ఆర్గానిజమ్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే పోస్ట్ యానల్ టైల్ అనేది అడల్ట్ స్టేజ్లో కూడా ప్రెజెంట్ అయి ఉంటుంది బట్ నోటోకార్డ్ అనేది ఏంటంటే హెడ్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది బట్ బ్రెయిన్ అనేది ఫార్మేషన్ అనేది జరగదు ఈ ఆర్గానిజమ్స్లో మిగిలిన ఆర్గానిజమ్స్లో ఏంటంటే మనకి బ్రెయిన్ కూడా ఫార్మేషన్ అనేది జరుగుతుంది బట్ దీని దీంట్లో ఏంటంటే నోటోకార్డ్ అనేది ఓన్లీ హెడ్ వరకు ఉంటుంది అంతే కానీ బ్రెయిన్ ఫార్మేషన్ మాత్రం జరగదు ఓకే సెఫలా అనేది ఏంటంటే గ్రీక్ వర్డ్ ఇది ఓకే దీని ఫీచర్స్ గురించి మనం కూడా డిస్కస్ చేసుకుందాం ఈ ఫైలమ్ కి చెందిన ఆర్గానిజమ్స్ అన్ని ఏంటంటే ఫిష్ షేప్ లో ఉంటుంది వీటి బాడీ స్లెండర్ ఫిష్ షేప్ లో ఉంటుంది నర్వ్ కార్డ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది అండ్ స్లిట్స్ కూడా ప్రెజెంట్ అయి ఉంటాయి గిల్ స్లిట్స్ సో బట్ ఏంటంటే ఫిన్స్ అనేవి ఆబ్సెంట్ అయి ఉంటాయి ఫిష్ లో ఏముంటాయి ఫిన్స్ కూడా ప్రెజెంట్ అయి ఉంటాయి కదా డోర్సల్ ఫిన్స్ కావచ్చు వెబ్సల్ ఫిన్స్ కావచ్చు అన్ని ఫిన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి పెక్టోరియల్ పెల్విక్ బట్ దీంట్లో ఫిన్స్ అనేవి ఆబ్సెంట్ అయి ఉంటాయి బట్ మిగిలిన బాడీ దీని బాడీ షేప్ కావచ్చు స్ట్రక్చర్ కావచ్చు అన్ని ఫిష్ లా ఉంటుంది దీని బాడీ అండ్ చాలా పర్మియబుల్గా ఉంటుంది దీని బాడీ అనేది అండ్ పిగ్మెంట్స్ కూడా ప్రెజెంట్ అయి ఉంటాయి దీని బాడీలో చూస్తే మనం గిల్స్ లెస్ ప్రెజెంట్ అయి ఉంటాయి నర్వ్ కార్డ్ నోటోకార్డ్ అన్నీ ప్రెజెంట్ అయి ఉంటాయి బట్ ఏంటంటే అడల్ట్ స్టేజ్లోకి వచ్చేటప్పటికి నోటోకార్డ్ అనేది
హెడ్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది తప్ప బ్రెయిన్ అనేది ఫార్మేషన్ జరగట్లేదు. అండ్ పోస్ట్ యానల్ టెయిల్ అనేది దీని అడల్ట్ స్టేజ్ లో కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది. అండ్ ఇందులో ఉండే పారింజల్ స్ట్రిప్స్ ఏంటంటే ఫిల్టర్ ఫీడర్స్ కింద వర్క్ చేస్తాయి. అంటే ఇది ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ వాటర్ని లోపలికి అబ్జర్వ్ చేసుకున్నప్పుడు కానీ దాన్ని ఫిల్టర్ చేయడానికి యూజ్ అవుతాయి ఇవి. ఓకే, దీని ఫీచర్స్ దీంట్లో ఉండే క్వాలిఫికేషన్స్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఫ్లో కార్డిటర్ ఫీచర్స్. సో సెఫ్లో కార్డిటర్కి చెందిన ఆర్గానిజమ్స్ అన్ని మెరైన్ యానిమల్స్. మెరైన్ వాటర్లో ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇవన్నీ ట్రిప్లో ప్లాస్టిక్ యానిమల్స్. అంటే దీన్ని జనరల్ లేయర్స్ లో 3 లేయర్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి. అంటే దీని పిండ త్వచంలో 3 త్వచాలు ప్రెసెంట్ అయి ఉంటాయి. అండ్ ఇంకేంటంటే ఇది ఫిష్ లైక్ బాడీ, స్మాల్ ఫిష్ లైక్ బాడీ అనేది దీంట్లో ప్రెసెంట్ అయి ఉంటుంది. ఫిష్ షేప్ ఎలా ఉంటుందో దీని బాడీ స్ట్రక్చర్ కూడా షేప్ కూడా అలాగే ఉంటుంది. బట్ ఫిన్స్ అనేవి ఆబ్సెంట్ అయి ఉంటాయి. వీటిని టైపికల్ కార్డేట్స్ కింద చెప్పుకుంటామా. అండ్ ఇంకేందులో క్వాలిఫికేషన్స్ ఏమంటాయి అంటే నోట కార్డ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. అంటే ట్యూబులర్ నర్వ్ కార్డ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ప్యారింజియల్ స్లిట్స్ కూడా ప్రెసెంట్ అయి ఉంటాయి. అండ్ దాని లైఫ్ స్పాన్ అంతా ప్రెసెంట్ అయి ఉంటాయి. నోట కార్డ్ కావచ్చు, నర్వ్ కార్డ్ కావచ్చు, ప్యారింజియల్ స్లిట్స్ మొత్తం దీని లైఫ్ స్పాన్ మొత్తం అవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఓకే, అండ్ ఇందులో ఉండే మజిల్స్ ఎలా ఉంటాయంటే మయోటోమ్స్ షేప్లో ఉంటాయి. అండ్ పిగ్మెంట్ కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది. అండ్ దీని డైజెస్టివ్ సిస్టమ్ అనేది కంప్లీట్గా ఫామ్ అయి ఉంటుంది. వెల్ డెవలప్డ్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది దీంట్లో ప్రెసెంట్ అయి ఉంటుంది. దీని జీర్ణ వ్యవస్థ అనేది వెల్ డెవలప్ అయి ఉంటుంది. అంటే దీనిలో ఎక్స్క్రీషన్కి ప్రోటోనెఫ్రియా అనేది దీనిలో ఎక్స్క్రీషన్గా ఆర్గాన్ కింద వర్క్ చేస్తుంది. రెస్పిరేషన్కి గిల్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి. అండ్ బాడీ ద్వారా కూడా రెస్పిరేషన్ చేసుకుంటుంది. అండ్ పర్టికులర్గా ఏంటంటే గిల్స్ అనేవి ఓన్లీ లార్వా స్టేజ్లో మాత్రమే ఉంటాయి. అడల్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత దీని బాడీ ద్వారా మాత్రమే రెస్పిరేషన్ చేసుకుంటుంది. అడల్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత పర్టికులర్గా దీంట్లో రెస్పిరేటరీ ఆర్గన్స్ ఏమి ప్రెసెంట్ అయి ఉండవు. అండ్ ఇందులో సీలమ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సీలమ్ క్యావిటీ ప్రెసెంట్ అయి ఉంటుంది. కుహరం బాడీకి అండ్ ఆర్గాన్స్కి మధ్య ఉన్న ఖాళీ ప్లేస్నే మనం కుహరం అని చెప్పుకుంటాం, సీలమ్ అని. సో సీలమ్ అనేది దీంట్లో ప్రెసెంట్ అయి ఉంటుంది. అండ్ వీటిని ఫిల్టర్ ఫీడర్స్ అని పిలుస్తాం. ఎందుకంటే వీటి గిల్స్ లైట్స్ ఏం చేస్తే ఏదైనా ఫుడ్ తీసుకున్నా కానీ వాటర్ తీసుకున్నా కానీ దాన్ని ఫిల్టర్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఎండోస్టైల్ అనేది దీని బాడీ వాల్ పైన ప్రెసెంట్ అయి ఉంటుంది. అది బాడీ వాల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకా ఇందులో ఏం ప్రెసెంట్ అయి ఉంటాయి అంటే రెస్పిరేటరీ అనేది గిల్స్ ద్వారా జరుగుతుంది, బాడీ ద్వారా జరుగుతుంది. బట్ ఏంటంటే దీంట్లో ఉన్న గిల్స్ లైట్స్ అనేవి ఫిల్టర్ ఫీడర్తో పాటు ఎయిర్ని కూడా ప్యూరిఫై చేయడానికి యూజ్ అవుతాయి. సర్క్యులేటరీ సిస్టమ్ అనేది క్లోజ్డ్ టైప్. దీంట్లో రక్త ప్రసరణ వ్యవస్థ అనేది క్లోజ్డ్ టైప్. అండ్ ఇంకా గోనాడ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి దీంట్లో. ఫెర్టిలైజేషన్ అనేది ఎక్స్టర్నల్గా జరుగుతుంది. అండ్ డెవలప్మెంట్ అనేది ఇండైరెక్ట్, అంటే లార్వల్ ఫామ్ అనేది దీంట్లో ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇందులో ఇది సీలెంట్ అంటే సెఫలోకార్డెట్స్లో ఉండే స్పెషల్ ఫీచర్స్. అంటే దీని ఎఫినిటీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సెఫలోకార్డెట్ యొక్క ఎఫినిటీస్ గురించి. సో దీని ఎఫినిటీస్ గురించి డిస్కస్ చేసుకోవాలంటే దీంట్లో ఏదో ఒక ఆర్గానిజం గురించి డిస్కస్ చేసుకోవాలి. సో అప్పుడే ఏ ఆర్గానిజంలో ఎలాంటి ఫీచర్స్ ఉంటున్నాయో దీంట్లో, అంటే ఆర్గన్ లెవెల్ ఎలా డెవలప్ అయిందో అన్నీ మనకి తెలుస్తుంది. సో బ్యాంకియోస్టోమ అనే ఒక ఆర్గానిజం గురించి డిస్కస్ చేసుకున్నాం, దాంట్లో ఉండే బాడీ స్ట్రక్చర్ గురించి. ఓకే, దీని బాడీ ఎలా ఉంటుందంటే బ్రాంకియోస్టోమ బాడీ
బైలేటరల్ సిమ్మెట్రల్ గా ఉంటుంది. ద్విపాక్షిక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది అంటే ట్రిప్లోబ్లాస్టిక్. సీలోమ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఆర్గన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఇంకా ఈ ఆర్గనిజం చెందిన ఏంటంటే క్యారెక్టర్స్ మెరైన్ వాటర్లో ఉంటాయి. మనం ఆల్రెడీ చెప్తున్నాం సెఫలోకార్డేటస్ సంబంధించిన అన్ని ఆర్గానిజమ్స్ మెరైన్ వాటర్లో ఉంటాయి అండ్ మోస్ట్లీ సెడెంటరీగా ఉంటాయి. బాడీ ఎలా ఉంటుంది? ఫిష్ లైక్ అండ్ సెగ్మెంటెడ్గా ఉంటుంది అండ్ బాడీలో ట్రంక్ అండ్ టైల్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఎగ్జోస్కెలిటన్ ఆల్సో ప్రెజెంట్. ఇంకా దీంట్లో డైజెస్టివ్ ట్రాక్ట్ ఎలా ఉంటుంది? వెల్ డెవలప్ అయి ఉంటుంది అండ్ సర్క్యులేటరీ సిస్టమ్ క్లోజ్డ్ టైప్ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్లో బ్లడ్లో పిగ్మెంట్ కూడా ప్రెజెంట్ అయి ఉంటుంది అంటే రెస్పిరేషన్ అనేది బాడీ ద్వారా జరుగుతుంది. లార్వా స్టేజ్లో అయితే గిల్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి, అడల్ట్ స్టేజ్లో అయితే ఓన్లీ బాడీ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఎటువంటి స్పెషల్ రెస్పిరేటరీ ఆర్గన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉండవు. ఎక్స్క్రీషన్ ఎలా జరుగుతుంది? దీంట్లో ఎక్స్క్రీషన్ వచ్చినప్పటికీ ప్రోటాన్ ఎఫ్రిడియా అనేవి దీని ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ కింద వర్క్ చేస్తాయి. ఈ ఆర్గనిజమ్స్లోకి వచ్చినప్పటికీ ఏంటంటే సెక్సెస్ అనేవి సెపరేట్గా ఉంటాయి. మేల్ అండ్ ఫీమేల్ అనేవి సెపరేట్గా ఉంటాయి. ఫెర్టిలైజేషన్ ఎలా జరుగుతుంది? ఎక్స్టర్నల్గా జరుగుతుంది. డెవలప్మెంట్ అనేది ఇండైరెక్ట్. దీని లార్వా స్టేజ్ అనేది ఫ్రీ స్విమ్మింగ్ అంటే నీటిలో తేలుతూ ఉంటుంది. ఓకే, ఇవి సెఫలోకార్డేటా యొక్క ఎఫినిటీస్ అండ్ ఫీచర్స్ అంటే ఈ సెఫలోకార్డేటా ఆర్గనిజమ్స్లో ఉండే క్వాలిటీస్. సో నెక్స్ట్, ఈ సెఫలోకార్డేటా అనేది ప్రోకార్డేటా యొక్క సబ్ఫైలం. సో నెక్స్ట్ ఏంటి? యూరోకార్డేటా. యూరోకార్డేటా కూడా దేని సబ్ఫైలం? ప్రోటోకార్డేటా అనేది టూ సబ్ఫైలమ్స్ కింద డివైడ్ అయింది, సెఫలోకార్డేటా అండ్ యూరోకార్డేటా. మనం సెఫలోకార్డేటా గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం యూరోకార్డేటా గురించి డిస్కస్ చేసుకుందాం. యూరోకార్డేటాని మనం ట్యూనికేటా అని కూడా పిలుస్తాం. ట్యూనికేటాని ఎందుకు పిలుస్తున్నాం అంటే యూరోకార్డేటాకి సంబంధించిన ఆర్గనిజమ్స్ బాడీ మీద ట్యూనిక్ అనే ఒక సెల్యులోస్తో డివైడ్ అయిన ఒక లేయర్ అనేది ప్రొటెక్షన్కి యూజ్ అవుతుంది. సో అందుకే వీటిని ట్యూనికేటాని కూడా పిలుస్తాం. యూరో మీన్స్ టైల్, కార్డ్ మీన్స్ కార్డేటా మీన్స్ కార్డ్. టైల్ అండ్ కార్డ్ కలిగిన ఆర్గనిజమ్స్ అన్ని మన యూరోకార్డేట్ల ఫైలంలో చెప్పుకుంటాం. అండ్ యూరోకార్డేట్స్కి సంబంధించిన ఆర్గనిజమ్స్ అన్ని మెరైన్ వాటర్లో ఉంటాయి. అండ్ ఇంకా ఏంటంటే ఇది వాటర్లో సర్ఫేస్ మీద ఉండవు, బాటమ్ అంటే డెప్త్గా ఉన్న వాటర్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇవి సెసైల్ ఆర్గనిజమ్స్ అంటే మూమెంట్ లేకుండా ఉంటుంది ఈ ఆర్గనిజమ్స్లో. బాడీ అనేది అన్సెగ్మెంటెడ్. అండ్ కవర్డ్ బై ట్యూనిక్. ట్యూనిక్ అనే ఒక లేయర్తో కవర్ అయి ఉంటుంది. అందువల్ల వీటిని ట్యూనికేట అని పిలుస్తున్నాం. ఆ ట్యూనిక్ లేయర్ అనేది ఏంటంటే సెల్యులోస్తో మేడప్ అవుతుంది. సో అది ప్రొటెక్షన్కి యూజ్ అవుతుంది, యూరోకార్డేట్స్ యొక్క ప్రొటెక్షన్కి. ఓకే, దీంట్లో సీలోమ్ అనేది అబ్సెంట్ అయి ఉంటుంది. అండ్ ఇంకా ఈ ఆర్గనిజమ్స్కి వచ్చినప్పటికి ఏముంటుంది? ఎక్టోడర్మ్ అనేది ట్యూనిక్తో లేయర్ అయి ఉంటుంది, అది ప్రొటెక్షన్కి యూజ్ అవుతుంది. గిల్స్ లేయర్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇంకా దీంట్లో వెంట్రల్ సైడ్ అనేది ప్యారింగ్స్ ప్రెజెంట్ అయి ఉంటుంది. ఈ గిల్స్ లైట్స్ అనేవి ప్యారింగ్స్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటాయి దీంట్లో ఈ ఆర్గనిజమ్ లో. సో అందుకే వీటిని ఈ ఆర్గనిజమ్స్ ని ఫోర్ రన్నర్ ఆర్గనిజమ్స్ అని పిలుస్తారు. ఎందుకంటే గిల్స్ లైట్స్ అనేవి ప్యారింగ్స్ వరకు ఎక్స్టెండ్ అయి ఉండే వల్ల వీటిని ఫోర్ రన్నర్స్ అని పిలుస్తారు. ఓకే, దీంట్లో యాక్సియం అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఇంకా ఈ ఆర్గనిజంకి చెందిన ఈ ఫైలంకి చెందిన ఆర్గనిజమ్స్లో ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది కంప్లీట్గా ఉంటుంది, వెల్ డెవలప్డ్ డైజెస్టివ్ సిస్టమ్ అది కూడా కంప్లీట్. అండ్ గిల్స్ లైట్స్ అనేవి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉంటాయి దీంట్లో ప్రెజెంట్, టూ ఆర్ మోర్.
ఇంకే ఫైలం చూడండి, సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఓపెన్ టైప్. నర్వస్ సిస్టమ్ అనేది అడల్ట్ లో మాత్రమే ప్రెసెంట్ అయి ఉంటుంది, వెల్ డెవలప్ అయి. లార్వా స్టేజ్ లో ఉన్నప్పుడు నర్వస్ సిస్టమ్ అనేది ఇంకా డెవలప్ అవదు, కానీ అడల్ట్ స్టేజ్ కి వచ్చేటప్పటికి నర్వస్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. ఇవి బైసెక్సువల్ ఆర్గానిజమ్స్. డెవలప్మెంట్ అనేది దీంట్లో లార్వా స్టేజ్ అనేది ప్రెసెంట్ అయ్యింది, ఇండైరెక్ట్ గా జరుగుతుంది డెవలప్మెంట్. అండ్ ఫెర్టిలైజేషన్ అనేది ఎక్స్టర్నల్ గా జరుగుతుంది. అండ్ దీంట్లో ఉండే నర్వ్ కోడ్ అనేది ఏంటంటే డోర్సల్ గా ఉంటుంది. అండ్ నోటో కోడ్ అనేది టైల్ కింద ప్రెసెంట్ అయి ఉంటుంది. మనకి యాక్చువల్ గా ఏంటి, నోటో కోడ్ అనేది వర్టిబ్రేట్ కాలమ్ కింద డెవలప్ అవుతుంది. బట్ ఈ ఆర్గానిజమ్స్ కి వచ్చేటప్పటికి ఏంటంటే నోటో కోడ్ అనేది టైల్ కింద డెవలప్ అవుతుంది. సో అందుకే వీటిని యూరోకార్డెట్స్ అని పిలుస్తాం. అంటే దీని టైల్ దగ్గర నోటో కార్డ్ అనేది కార్డ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో అందువల్ల వీటిని యూరో కార్డ్ అని పిలుస్తాం. ఇవి సెఫలో కార్డెట అండ్ యూరో కార్డెట యొక్క ఎఫినిటీస్ అండ్ ఫీచర్స్. ఓకే, ఇవి ఏంటి, ప్రోటో కార్డెట యొక్క సబ్ ఫైలమ్స్. ఓకే.